లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. మార్నింగ్ అరౌండ్ 7:30 AM నుంచి సెవెన్ ఓ క్లాక్ నుంచి బిగ్ వెహికల్స్ అన్ని కూడా గొడ్డపల్లి రామచంద్రపురం ఈ రెండు దగ్గర ఆఫీస్ ఓకే. సో వచ్చిన తర్వాత జేఎన్టీయూ ఏదైతే ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఒక జంక్షన్ ఉంది. సో ఆ జంక్షన్ నుంచి కూడా జేఎన్టీయూ చాలా లోపలికే ఉంది. సో మనం ఆ జంక్షన్ దగ్గర నుంచి మీరు స్టార్ట్ బందోబస్తు ఇంకా అక్కడ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఏడీసీ పెట్రోల్ పంప్ జంక్షన్ ఉందో అక్కడ నుంచి ఈ మెయిన్ బిల్డింగ్ వరకు కూడా ఎక్కడ కూడా కాంగ్రిగేషన్ అప్పుడు పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. లేఅవుట్స్ ఉన్నాయి రకరకాల వెహికల్స్ ఇంకా దాంట్లో ఐడెంటిఫై కూడా చేస్తాం జరిగింది. ఏదైతే జేఎన్టీయూ దగ్గర ప్లే గ్రౌండ్ ఉంది కదా, ప్లే గ్రౌండ్ చేస్తే పార్కింగ్ ఫర్ ఒఫీషియల్స్ ఎవరైతే వస్తారు ఒఫీషియల్స్ వరకు 400 వరకు అవుతారు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క టేబుల్ కి ఒక 4 పీపుల్ ఉంటారు. సో 14 టేబుల్స్ వేస్తారు అండ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి ప్లస్ పార్లమెంటరీ. ఇది మొత్తం కలిపి జేఎన్టీయూ దగ్గర మీకు ఒక 900 వరకు మనుషులు వస్తారు, 900 to 1000 వరకు మీ జేఎన్టీయూ కి మనుషులు వస్తారు. సో దానికోసం మన ఒఫీషియల్ పార్కింగ్ ఇస్ దిస్ ప్లే గ్రౌండ్. ఇంకా క్యాండిడేట్స్ ఉంటారు కదా, క్యాండిడేట్ ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా ఒఫీషియల్ పార్కింగ్ వరకు అలౌ చేయాలి. కౌంటింగ్ అదేంటి పెట్రోల్ పంప్ జంక్షన్ ఉందో అక్కడ నుంచి ఈ మెయిన్ బిల్డింగ్ వరకు కూడా ఎక్కడ కూడా కాంగ్రిగేషన్ అప్పుడు పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. లేఅవుట్స్ ఉన్నాయి రకరకాల వెహికల్స్ ఇంకా దాంట్లో ఐడెంటిఫై కూడా చేస్తాం జరిగింది. ఏదైతే జేఎన్టీయూ దగ్గర ప్లే గ్రౌండ్ ఉంది కదా, ప్లే గ్రౌండ్ చేస్తే పార్కింగ్ ఫర్ ఒఫీషియల్స్ ఎవరైతే వస్తారు ఒఫీషియల్స్ వరకు 400 వరకు అవుతారు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క టేబుల్ కి ఒక 4 పీపుల్ ఉంటారు. సో 14 టేబుల్స్ వేస్తారు అండ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి ప్లస్ పార్లమెంటరీ. ఇది మొత్తం కలిపి జేఎన్టీయూ దగ్గర మీకు ఒక 900 వరకు మనుషులు వస్తారు, 900 to 1000 వరకు మీ జేఎన్టీయూ కి మనుషులు వస్తారు. సో దానికోసం మన ఒఫీషియల్ పార్కింగ్ ఇస్ దిస్ ప్లే గ్రౌండ్. ఇంకా క్యాండిడేట్స్ ఉంటారు కదా, క్యాండిడేట్ ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా ఒఫీషియల్ పార్కింగ్ వరకు అలౌ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.